Welcome back to my channel. Na channel ni kottaga chustunnarandi aithe tappakunda na channel ki subscribe chesukondi. Kindane red color lo subscribe button untundi. Dani paina click cheyandi. Meeku bell icon on avutundi. Dani paina kuda meeru ok sari click cheyandi. Appude nenu ee video upload chesina kuda meeku easy ga notification lo vastundi. So that na video meeru miss avvakunda chudochu. So ee roju mana video vachi baby's bath powder andi. So aa bath powder annadi ela tayar cheyalannade nenu meeku step by step clear ga explain chestanu. So ఇది పిల్లలకనే కాదు పెద్ద వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు కాలేజ్ గర్ల్స్ యూస్ చేయొచ్చు సో చాలా బాగుంటుంది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని మనం యూస్ చేస్తే మనకి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇంకా బాగుంటుంది ఆ చిన్న చిన్న బేబీస్ కైతే స్కిన్ సాఫ్ట్ గా ఉంటుంది మాయిశ్చరైజర్ గా ఉంటుంది డే మొత్తం నెక్స్ట్ ఏంద చిన్న చిన్న ర్యాషెస్ లాంటి ఉన్నా కూడా అన్ని తగ్గిపోతాయి చాలా బాగుంటుంది ఈ బాత్ పౌడర్ అనేది సో అది ఎలా తయారు చేయాలన్నది నేను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ క్లియర్ గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను అలాగే పెద్ద వాళ్ళకైతే ఎలా యూస్ చేయాలి పిల్లలకైతే ఎలా యూస్ చేయాలన్నది కూడా నేను మీకు सो దాని ప్రకారం మీరు ప్రిపేర్ చేసుకొని మీరు యూస్ చేయండి సో ఇప్పుడు మన వీడియో స్టార్ట్ చేద్దాం సో మన బేబీ బాత్ పౌడర్ కి ఏమేం కావాలో అవన్నీ ఇప్పుడు చూపిస్తానండి ఒక 50 గ్రామ్స్ పెసలు నెక్స్ట్ ఎర్ర కందిపప్పు 50 గ్రామ్స్ అంటే మైసూర్ దాల్ అంటారో ఒక 50 గ్రామ్స్ నెక్స్ట్ శనగపప్పు ఒక 50 గ్రామ్స్ తీసుకున్నాను సో నెక్స్ట్ బాదం బాదం కూడా 50 గ్రామ్స్ తీసుకున్నాను మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ క్వాంటిటీ చేసుకోవచ్చు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవడం వల్ల ప్రాబ్లం లేదు తక్కువ వేసుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు ఇది మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ కి అయితే బాదం సూపర్ గా వర్క్ అవుతుంది సో నెక్స్ట్ శాండల్వుడ్ పౌడర్ ఒక 3 స్పూన్స్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ రోజ్ ఫ్లవర్ పౌడర్ బేబీస్ బాత్ పౌడర్ కి ఏమేం కావాలో మీకు అర్థమైంది కదండి ఇంకొకసారి చూపిస్తాను పెసలు 50 గ్రామ్స్ ఎర్ర కందిపప్పు మైసూర్ దాల్ 50 గ్రామ్స్ శనగపప్పు మీరు ఒకవేళ ఎక్కువగా స్టోర్ చేసుకోవాలనుకుంటే ఎక్కువగా ఈ సున్నిపిండి అదే ఈ బాత్ పౌడర్ ఎక్కువగా మీరు ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవాలనుకుంటే ఈ క్వాంటిటీ ఎక్కువగా తీసుకున్నా కూడా ఇవి మూడు మాత్రం ఈక్వల్ గానే తీసుకోవాలి మిన్న పెసలు శనగపప్పు మైసూర్ దాల్ ఎర్ర కందిపప్పు ఈ మూడు మాత్రం మీరు ఈక్వల్ క్వాంటిటీలోనే తీసుకోవాలి సో ఇవి మూడు పక్కన పెట్టండి సో నెక్స్ట్ ఇంకొక మూడు బాదం कलर इंप्रूवमेंट की सूपर का वर्क 50 ग्राम्स चंदन पाउडर 3 टेबल स्पून रोज पेटल पाउडर अदे रोज फ्लावर पाउडर 3 टेबल स्पून सो इप्पुडु दीन्नि मनम मिक्सी जार लो इवन्नी वेसेद्दाम फस्ट पेसलु वेस्तानु चूडंडि नेक्स्ट शनगपप्पु सो नेक्स्ट एर्र कंदिपप्पु नेक्स्ट बादम सो अन्नी वेसेसानु शनगपप्पु मैसूर दाल अदे एर्र कंदिपप्पु नेक्स्ट पेसलु बादम इवि नालुगु कूडा वेसानु इवि मोत्तं ग्रैंड चेसेसि मीकु एला उंटुंदनेदि नेनु मीकु चूपिस्तानु सो मोत्तं साफ्ट गा नेनु ग्रैंड चेस्तानंडि चूपिस्तानु चूडंडि एंत साफ्ट गा उंदो चूडंडि लवुलो वेसुकोंडि ग्रैंड चेस्तानंडि चूपिंचानु कदा सो मन वल्ल एंत अवुतुंदो अंत साफ्ट गा मीरु ग्रैंड चेसुकोंडि इंदुलो मनम रोज फ्लवर् पौडर 3 स्पून कदमी अभी वेसे नेक्स्ट चंदन पौडर 3 स्पून इवी सो मोतमी मत जाग्रत कलपी तड़ चेयि मात्रम पेट्टोद्दु नार्मल एंटी स्पून तो मैं जाग्रत मत कल कल कलपेयंडि जाग्रत स्पून तो कलपी तड़ चेयि पेट्टोद्दु पाड़ैपोतुंदि जाग्रत नीटे कलपेसुकोंडि सो सैंडलवुड पौडर रोज फ्लवर् पौडर रेंडु वेसी नीट मोत्तम अंत मन बात पौडर मोत्तम मिक्स चेसानंडि मन बात पौडर रेडी अयिपोयिंदि चूसारा एंत बागुंदो 50 ग्राम्स वेसुकुंटेने एंत उंदि 1.5 मंथ वरकु वस्तुंदि सो इदोक मंची टाइट कंटेनर लो वेसुकोनि मन स्टोर चेसि पेट्टेसुकोच्चु मन रेडी चेसिन बात पौडर नि मोत्तानि नेनु इलांटि ओक ए टाइट कंटेनर लो शिफ्ट चेसुकुन्नानु अप्पुडे मन एप्पुडु कावालंटे अप्पुडु हैपीगा यूज चेयोच्चु बेगा पाडवदु कूडा सो नेक्स्ट तड़ि चेयि पेट्टोद्दु बेगा पाडैपोतुंदि 1.5 मंथ वरकु कूडा मनकि इदि वस्तुंदि सो इदि इप्पुडु मन एला यूज चेयालन्नदि नेनु मीकु चूपिस्तानु 3 ఇయర్స్ పైన వాళ్ళు నేను చెప్పినట్టుగా మీరు కాలేజ్ వెళ్ళే గర్ల్స్ అయినా నెక్స్ట్ మ్యారీడ్ గర్ల్ మ్యారీడ్ అయిన వాళ్ళైనా ఎవరైనా సరే లేడీస్ అయినా ఎవరైనా సరే ఇది మనం 3 ఇయర్స్ పైన వాళ్ళకి ఎలా యూస్ చేయాలనేది చెప్తాను 3 ఇయర్స్ లోపల పిల్లలకి మీరు దీన్ని బాగా జల్లించేయండి
స్మూత్ గా వస్తుంది. సన్నటి క్లాత్ లో కానీ, కాటన్ క్లాత్, సన్నటి కాటన్ క్లాత్ లో కానీ, లేదా జల్లీల్లో కానీ బాగా జల్లించింది. చాలా స్మూత్ గా పౌడర్ లాగా వస్తుంది మీకు. దాన్ని మీరు కొంచెం పచ్చిపాలు వేసుకుని, చిట్టిగడి పసుపు వేసుకుని బాగా పేస్ట్ లాగా చేసుకుని స్నానం చేసేటప్పుడు మీరు దాన్ని అప్లై చేసి స్నానం చేయించండి పిల్లలకి. చాలా సూపర్ గా ఉంటుంది. అదే 3 ఇయర్స్ పైన వాళ్ళకైతే నేను ఎలా అప్లై చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. సో నెక్స్ట్ ఇది పిల్లలకి యూజ్ చేయడం వల్ల వాళ్ళ స్కిన్ చాలా స్మూత్ గా, చాలా సాఫ్ట్ గా, కలర్ ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఎటువంటి చిన్న చిన్న ఇరిటేషన్స్ కానీ, ర్యాషెస్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో నెక్స్ట్ డే మొత్తం కూడా పిల్లలకి చాలా స్కిన్ మొత్తం, ఈ వింటర్ సీజన్ కాబట్టి మాయిశ్చరైజర్ గా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేసి చూడండి. ఇప్పుడు నేను పెద్దవాళ్ళకి, అదే 3 ఇయర్స్ పైన వాళ్ళకి ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను. బాత్ పౌడర్ తీసుకున్నాను. సో జస్ట్ మీకు శాంపిల్కి ఎలా యూజ్ చేయాలనేది నేను మీకు చేసి చూపిస్తాను. సో కొంచెంగా తీసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోండి. సో ఇందులో చిట్టికాయ పసుపు, వంటకి యూజ్ చేసే పసుపు కాదండి, సాయి పసుపు అంటారు, కస్తూరి పసుపు అలా అంటారు. సో దానికి ఒరిజినల్ పసుపు, మన ఫేస్కి యూజ్ చేసే పసుపు చిటికెడు పసుపు. యాంటీబయాటిక్, మనకి ఏమైనా పింపుల్స్ ఏమైనా ఉన్నా కూడా అన్ని క్లియర్ అవుతాయి. చిటికెడు వేసాను అంతే. ఇందులో కొంచెం పాలు, పచ్చిపాలు అండి, మరగబెట్టిన పాలు కాదు, కొంచెంగా పాలు. కొంచెంగా పాలు వేసాను. దీన్ని బాగా ఒక పేస్ట్ లాగా మీరు ప్రిపేర్ చేసుకోండి. పెద్దవాళ్ళు అయితే ఇలాగే యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ట్యాన్ ఏమైనా ఉన్నా కూడా అది రిమూవ్ అయిపోతుంది, స్క్రబ్ లాగా మనకి వర్క్ అవుతుంది. సో లైట్గా రఫ్గా ఉన్నా కూడా ఏం పర్వాలేదు. పిల్లలకైతేనే బాగా జల్లించేస్తే స్మూత్గా, వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వెళ్తే జల్లించాలి బాగా. పచ్చిపాలు, చిటికెడు పసుపు, మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాత్ పౌడర్ చక్కగా ఇలా కలిపేసాను చూడండి. దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేయాలనేది నేను మీకు చూపిస్తాను. సో మా బాబుకి అప్లై చేసి నేను మీకు చూపిస్తాను. సరే ఇప్పుడు వీడి చేతికి నేను అప్లై చేసి మీకు చూపిస్తానండి ఎలా అప్లై చేయాలనేది. లైట్గా కబ్బర్ నుండి రాసుకోండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి స్కిన్కి ఇంకా డ్రై అవ్వకుండా ఉండడానికి లైట్కి ఇలా కబ్బర్ నుండి అప్లై చేయండి. స్నానం చేసే ముందు వస్తుంది కొంచెంగా, మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్నది చూడండి. నీట్గా అప్లై చేసుకుంది, డోంట్ స్మైల్, నీట్గా అప్లై చేసింది చూసారా. ఇది ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ నీట్గా అప్లై చేస్తుంది చూడండి. డోంట్ స్మైల్, ఇల్లు పెట్టు, వచ్చేసరికి పెట్టు, అలా పెట్టు చూడండి. మొత్తం అప్లై చేసింది చూసారా నీట్గా. ఇలా పిల్లలకి కూడా మీరు లైట్గా అలా మసాజ్లా చేయండి, మీకు ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. సో ఇది ఒక 10 మినిట్స్ అలా డ్రై అయ్యాక మీరు బాగా రబ్ చేసి వాష్ చేసేయండి, లేదా స్నానం చేసే ముందు ఇలా అప్లై చేసి చక్కగా మీరు అప్లై చేసుకుని ఇలాగా మసాజ్ చేసుకుని లైట్గా మీరు స్నానం చేసేయండి, మీకు చాలా బాగుంటుంది చూడండి. సో ఇది ఒక 10 మినిట్స్ డ్రై అయ్యాక కన్నా వాష్ చేసుకోవచ్చు, లేదా మీరు అలాగే అయినా వాష్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మీరు అప్లై చేసుకున్నారా లేదా అన్నదే ఇంపార్టెంట్. డ్రై అయ్యాక మీరు ఇంకా బాగా ఇలాగా రబ్ చేస్తే ఇంకా మనకి ఏమన్నా డస్ట్ అది ఉన్నా, మన స్కిన్ పైన డర్టీ అయినా ఉన్నా, ట్యాన్ అది కూడా మనకి రిమూవ్ అయిపోతుంది. లేదా మీకు అంత టైం లేదనుకుంటే, పెద్దవాళ్ళు ఎవరైనా అంత టైం ఉండదు, సో వాళ్ళకి అంత టైం లేదనుకుంటే మీరు ఇలా అప్లై చేసుకొని మామూలుగా మీరు స్నానం చేసేయండి, మీకు చాలా బాగుంటుంది మీ స్కిన్. మీ స్కిన్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. ఇక్కడ తమిళ్ లాంగ్వేజ్ కదండి, తమిళ్ తెలుగు రెండు కలిసిపోయి వాళ్ళ లాంగ్వేజ్ అలా ఉంది. మరి చెన్నై కాబట్టి మీరేమనుకోకండి. ఈ బాత్ పౌడర్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నీట్గా అప్లై చేస్తాను, ఇలా లైట్గా రబ్ చేసుకున్నా మీరు వాష్ చేసుకోవచ్చు, రబ్బింగ్ అయిపోతుంది చూసారా మొత్తం ఎలాగా. లేదా మీరు అలా అప్లై చేసుకుని మామూలుగానే స్నానం చేసేయచ్చు. సో మీకు ఎలా యూజ్ చేయాలో అర్థమైంది కదండి. జస్ట్ మా బాబుకి ట్రై చేసి చూపించాను మీకు ఎలా యూజ్ చేయాలనేది. నేను కూడా మీకు కావాలంటే ట్రై చేసి చూపిస్తాను. కొంచెం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి లైట్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకొని లైట్గా అప్లై చేసుకోండి. నేను జస్ట్ మీకు చేతి చూపిస్తున్నాను ఫేస్కి, ఎందుకని ఇలా అప్లై చేసుకుని ఇలా దులిపేసుకోండి. డ్రై అయిపోయి ఒక 5 మినిట్స్ తర్వాత మీకు సాఫ్ట్గా మీ స్కిన్ సూపర్గా ఉంటుంది. ఏ ఎవరైనా యూజ్ చేయొచ్చు,
పిల్లలనే యూజ్ చేయొచ్చు, పెద్ద వాళ్ళనే యూజ్ చేయొచ్చు. ఆయిల్ అనేది ఆప్షనల్ అండి, మీకు అది వద్దంటే మీరు స్కిప్ చేసేయండి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి నేను లైట్గా కోకోనట్ ఆయిల్ అప్లై చేసి చూపించాను. మీకు వద్దనుకుంటే మీరు దాన్ని స్కిప్ చేసేయచ్చు. డైరెక్ట్గా మీరు మనం ప్రిపేర్ చేసుకున్నది కొంచెం పచ్చిపాలు వేసుకుని చిటికెడు పసుపు వేసుకుని ఆ బాత్ పౌడర్లో మిక్స్ చేసుకుని మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అలా కూడా అప్లై చేసుకోవచ్చు. వింటర్ సీజన్ కాబట్టి లైట్ కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా మన స్కిన్ డ్రై అవ్వకుండా ఉంటుంది. సో మీకు బాత్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలనేది అర్థమైంది కదండి. నేనైతే అర్థమైందని అనుకుంటున్నాను, క్లియర్గా చెప్పానని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు డౌట్లు ఉన్నాయనుకుంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అడగండి, నేను మీకు ఖచ్చితంగా క్లారిఫై చేస్తాను. మమ్మీ ఐడియా, మా అమ్మ ఇలాగే చేస్తుందండి, ఇలాగే ప్రిపేర్ చేసి ఇచ్చేది మా బాబుకి, నేను నేర్చుకున్నాను. సో అది నేను మీకు ఈరోజు షేర్ చేసుకుందామని షేర్ చేసుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అప్పటి వరకు బాయ్ అండి. బాయ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అప్పటి వరకు బాయ్ బాయ్ అండి అందరికీ. బాయ్.